శాంతి మురళి తారీఖు డిసెంబర్ 22 2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్మను చూడగలరు ప్రశ్న డ్రామాలోని ఏ రహస్యమును అర్థం చేసుకున్నవారు ఎవరికీ ఎటువంటి సలహాను ఇవ్వరు జవాబు డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితముగా పునరావృతం అవుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవరికీ భక్తిని వదలమని సలహా ఇవ్వరు వారి బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం బాగా కూర్చుంటుందో తాము ఒక ఆత్మ అని తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి ఓం శాంతి మీ ఆత్మ స్వధర్మంలో కూర్చున్నారా అని ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను అడుగుతారు ఎందుకంటే ఒక్క అనంతమైన తండ్రినే ఆత్మీకమైన వారు అని అంటారని పిల్లలకు తెలుసు కేవలం వారిని సుప్రీం అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు సుప్రీం రూహ్ అని పరమాత్మనే అంటారు పరమాత్మ తప్పకుండా ఉన్నారు అసలు పరమాత్మయే లేరు అని ఎవరు అనరు పరం ఆత్మ అనగా పరమాత్మ ఇది కూడా అర్థం చేయించబడ్డది తికమక పడకూడదు ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానమును విన్నారు ఆత్మయే వింటుంది కదా ఆత్మ చాలా చిన్నది సూక్ష్మమైనది అది ఎంత చిన్నదంటే దానిని ఈ కనులతో చూడలేరు ఆత్మను ఈ కనుల ద్వారా చూసిన మనుషులు ఎవ్వరూ ఉండరు కనులకు కనిపిస్తుంది కానీ దివ్య దృష్టి ద్వారానే కనిపిస్తుంది అంటున్నారు బాబా అది కూడా డ్రామా ప్లాను అనుసారముగానే అచ్చా ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగినా అది కూడా ఇతర వస్తువులు కనిపించినట్లే కనిపిస్తుంది భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది అప్పుడు దివ్య దృష్టి లభిస్తుంది కావున చైతన్యంలో చూస్తారు ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది దాని ద్వారా చూడడం జరుగుతుంది కానీ అది కూడా ధ్యానములోనే అంటున్నారు బాబా భక్తి మార్గంలో ఎంతో భక్తి చేస్తారు అప్పుడే సాక్షాత్కారం అవుతుంది మీరాకు సాక్షాత్కారం అయ్యింది తాను నాట్యం చేసేది వైకుంఠమైతే లేదు కదా ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది ఆ సమయంలో వైకుంఠం ఎక్కడ ఉంది ఏదైతే గతించిపోయిందో దానిని దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది ఎప్పుడైతే ఎక్కువ భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయంగా అయిపోతారో అప్పుడు సాక్షాత్కారం అవుతుంది కానీ దాని ద్వారా ముక్తి లభించదు ముక్తి జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా వేరు అంటున్నారు బాబా భారతదేశంలో ఎన్నో లెక్కలేనన్ని మందిరాలున్నాయి శివలింగాన్ని ఉంచుతారు పెద్ద లింగాన్ని ఉంచుతారు అలాగే చిన్న లింగాన్ని ఉంచుతారు ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరమపిత పరమాత్మ ఉంటారని ఇప్పుడు పిల్లలకు తెలుసు పరిమాణము అందరిది ఒక్కటే ఏ విధముగా తండ్రి ఉంటారో అలా పిల్లలు ఉంటారు ఆత్మలందరూ సోదరులు ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి వస్తారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి భక్తి మార్గపు దంతకథలేమీ కావు
జ్ఞానమార్గ విషయాలను కేవలం ఒక్క తండ్రియే అర్థం చేయిస్తారు. మొట్టమొదట అర్థం చేయించేవారు అనంతమైన ఒక్క నిరాకారుడే. వారిని గూర్చి పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తాను సర్వవ్యాపి అని అనేస్తారు. అది సత్యము కాదు. తండ్రిని పిలుస్తారు, ఎంతో ప్రేమగా పిలుస్తారు. బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీపై బలిహారం అవుతాము అని అంటారు. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు. కావున తప్పకుండా వారిని స్మృతి చేయవలసి ఉంటుంది. హే పిల్లలు అని వారు స్వయం అంటారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మీక జ్ఞానము అని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అని కూడా గానం చేయబడుతుంది. ఈ లెక్కను కూడా తెలియజేశారు. ఎంతో కాలంగా ఆత్మలైన మీరు దూరంగా ఉన్నారు. వారే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు మళ్ళీ తమ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. ఈ టీచర్ సేవకుడు. టీచర్ ఎల్లప్పుడూ వినమ్రుడైన సేవకుడిగానే ఉంటాడు. నేను పిల్లలందరి సేవకుడిని అని బాబా కూడా అంటారు. హే పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు ఎంత అధికారంతో పిలుస్తారు? అందరూ భక్తులే. హే భగవంతుడా రా, మమ్మల్ని మళ్ళీ పావనముగా తయారు చేయి అని అంటారు. పావన ప్రపంచం అని స్వర్గమును, పతిత ప్రపంచం అని నరకమును అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు అని చెప్తున్నారు బాబా. ఇది కాలేజీ లేక గాడ్ ఫాదర్ యూనివర్సిటీ. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడం దీని లక్ష్యం. మేము ఈ విధంగా అవ్వాలి అని పిల్లలు నిశ్చయం ఏర్పరచుకుంటారు. ఎవరికైతే నిశ్చయం ఉండదో వారు స్కూల్లో కూర్చుంటారా? లక్ష్యము ఉద్దేశము బుద్ధిలో ఉంది. మనం బారిస్టర్గా లేక డాక్టర్గా అయితే చదువుకుంటాం కదా. నిశ్చయం లేకపోతే రానే రారు. మేము మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతాము అని మీకు నిశ్చయం ఉంది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన సత్యనారాయణ కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ దీనిని కథ అని ఎందుకు అంటారు? ఎందుకంటే దీనిని 5000 సంవత్సరాల క్రితం కూడా విన్నారు. ఇది గతించిపోయింది. గతించిన దానిని కథ అని అంటారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే శిక్షణ. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారని, పాత ప్రపంచంలో మనుషులు ఉంటారని పిల్లలు హృదయాంతరంలో అర్థం చేసుకున్నారు. దేవతల్లో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మనుషులలో లేవు. కావుననే వారిని దేవతలు అని అంటారు. మనుషులు దేవతల ముందు నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అని అంటారు. మరియు స్వయమును మేము నీచులము పాపులము అని అంటారు. మనుషులే అలా అంటారు, దేవతలనైతే అనరు కదా. దేవతలు సత్యయుగంలో ఉంటారు, వారు కలియుగంలో ఉండజాలరు. కానీ ఈ రోజుల్లో అందరినీ శ్రీశ్రీ అని అనేస్తున్నారు. శ్రీ అనగా శ్రేష్టమైన, సర్వశ్రేష్టముగా భగవంతుడే తయారు చేయగలరు. శ్రేష్టమైన దేవతలు సత్యయుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుషులు ఎవరూ శ్రేష్టముగా లేరు. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసం చేస్తారు. ఈ పురాతన ప్రపంచం అంతమవ్వనున్నదని మీకు తెలుసు. కావున వీటన్నింటిపైన వైరాగ్యం ఉంది. వారు హఠయోగి సన్యాసులు. ఇల్లు వాకిళ్లను వదిలి పారిపోయారు. మళ్ళీ వచ్చి మెహల్లో కూర్చున్నారు. నిజానికి గుడిసెకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఏకాంతం కొరకు కుటీరంలో కూర్చోవలసి ఉంటుందే కానీ మహలులో కాదు.
బాబా కుటీరం కూడా తయారు చేయబడింది. కుటీరంలో అంతా సుఖం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఖచ్చితముగా పునరావృతం అవుతుందని మీకు తెలుసు. కావున ఎవరికీ భక్తిని వదలండి అన్న సలహాను ఇవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే జ్ఞానము బుద్ధిలోకి వచ్చేస్తుందో అప్పుడు తాము ఒక ఆత్మ అని, ఇప్పుడు తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి పరిచయం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడిక హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి అని బాబా అంటారు. శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా చేయాలి. భక్తిలో కూడా కొందరు ఎంతో నవవిధ భక్తిని చేస్తారు. నియమానుసారంగా రోజూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దేహదారుల వద్దకు వెళతారు. అదంతా దైహికమైన యాత్ర. భక్తి మార్గంలో ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ఎదురుదెబ్బలు లేవు. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించేందుకు కూర్చోబెట్టడం జరుగుతుంది. అంతేకాని స్మృతి కొరకు ఒక చోట కూర్చుండిపోవాల్సిన అవసరం లేదు. భక్తి మార్గంలో కృష్ణుని భక్తిని చేస్తున్నప్పుడు నడుస్తూ తిరుగుతూ కృష్ణుడిని స్మృతి చేయలేరు అనేదేమీ లేదు. చదువుకున్న వారు కృష్ణుని చిత్రము ఇంట్లోనే ఉంది కదా, మరి నీవు మందిరాలకు ఎందుకు వెళతావు అని అడుగుతారు. కృష్ణుని చిత్రానికి పూజను నీవు ఇక్కడ కూడా చేయవచ్చు కదా అని అంటారు. అచ్చా, చిత్రం పెట్టుకోకపోయినా స్మృతి చేస్తూ ఉండు. ఒక్కసారి దేనినైనా చూస్తే అది స్మృతిలోకి వస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని కూడా మీరు ఇంట్లో కూర్చొని శివబాబాను స్మృతి చేయలేరా అని అడగడం జరుగుతుంది. ఇది కొత్త విషయం. శివబాబాను గూర్చి ఎవరికీ తెలియదు. నామ రూప దేశ కాలాదులను గూర్చి తెలియనే తెలియదు. తాను సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మను పరమాత్మ అని అయితే అనరు కదా. ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది. కానీ తండ్రిని గూర్చి తెలియకపోతే 7 రోజులు అర్థం చేయించవలసి ఉంటుంది. ఆ తరువాత సాధారణ పాయింట్లు కూడా అర్థం చేయించబడతాయి. తండ్రి జ్ఞాన సాగరుడు కదా. మీరు ఎంతకాలం నుండి వింటూ వచ్చారు? ఎందుకంటే ఇది జ్ఞానం కదా. మాకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తుంది అని భావిస్తారు. మీకు కొత్త కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. మీకు మురళి లభించకపోతే మీరు ఎంతగా గొడవ చేస్తారు? మీరు బాబాను స్మృతి చేయండి అని బాబా అంటారు. మురళిని చదివినా మర్చిపోతారు. అన్నింటికన్నా ముందు నేను ఆత్మను, ఇంత చిన్నని బిందువును అన్నది స్మృతి చెయ్యాలి. ఆత్మను కూడా తెలుసుకోవాలి. ఇతడిలోని ఆత్మ బయటకు వచ్చి వేరొకరిలోకి ప్రవేశించింది అని అంటారు. ఆత్మ అయిన మనమే జన్మ తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితముగా అపవిత్రముగా అయ్యాము. మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు, లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రముగా ఉండేవారు. మళ్ళీ ఇరువురు అపవిత్రులుగా అయ్యారు. మళ్ళీ వారిరువురు పవిత్రముగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరు ఎలా పవిత్రముగా ఉండేవారో మళ్ళీ వామమార్గంలోకి వెళ్ళడంతో ఏ విధంగా అపవిత్రులుగా అయ్యారో బాబా కూర్చొని వివరిస్తారు. పూజారులను అపవిత్రులు అని, పూజ్యులను పవిత్రులు అని అంటారు. మొత్తం ప్రపంచపు చరిత్ర, భూగోళములు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యం చేసేవారో, ఎలా వారికి రాజ్యం లభించిందో మీకు తెలుసు.
అది తెలిసిన వారు ఇంకెవ్వరూ లేరు. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానము లేదు, అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు మీకు తెలియదు, నాస్తికులుగా అవ్వడంతో ఎంత దుఃఖితులుగా అయిపోతారు. ఈ దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడకు వచ్చారు. అక్కడ ఎన్ని సుఖాలు ఉంటాయి! దైవీ గుణాలను కూడా ఇక్కడ ధారణ చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరం సోదరి సోదరులవుతారు కదా, అశుద్ధ దృష్టి వెళ్ళకూడదు. ఇందులోనే శ్రమ ఉంది అంటున్నారు బాబా. కళ్ళు చాలా అశుద్ధముగా ఉంటాయి, అన్ని అంగాలలోకి అశుద్ధమైనవి ఈ కళ్ళే అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పం అశుద్ధముగా, అర్ధకల్పం శుద్ధముగా ఉంటాయి. సత్యయుగంలో అశుద్ధముగా ఉండవు. కళ్ళు అశుద్ధముగా ఉన్నట్లయితే అసురులు అని పిలవబడతారు. నేను పతిత ప్రపంచంలోకి వస్తాను అని తండ్రి స్వయం చెబుతారు. ఎవరైతే పతితులుగా అయ్యారో వారే పావనులుగా అవ్వాలి. వీరు తనను భగవంతుడు అని చెప్పుకుంటున్నారు అని మనుషులు అంటారు. వృక్షంలో చూడండి, పూర్తిగా తమో ప్రధాన ప్రపంచపు అంతిమంలో బ్రహ్మ నిల్చున్నారు. తానే మళ్ళీ తపస్సు చేస్తున్నారు. సత్యయుగం నుండి లక్ష్మీనారాయణుల వంశం కొనసాగుతుంది. లక్ష్మీనారాయణుల నుండే శకం లెక్కింపబడుతుంది. లక్ష్మీనారాయణుల రాజ్యమును చూపించినప్పుడు వీరి తర్వాత 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుంది అని వ్రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేస్తారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. బ్రహ్మరాత్రి అర్ధకల్పం ఉంటే బ్రహ్మ పగలు అర్ధకల్పం ఉంటుంది. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. అయినా మధురమైన పిల్లలు, స్వయమును ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. వీరి స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ మీరు పావనులుగా అయిపోతారు. మళ్ళీ అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇక్కడ కూర్చుండి పోండి అని బాబా అనరు. సేవాదారులైన పిల్లలను కూర్చోబెట్టుకోరు. సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు. మీరు వచ్చి ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు. మీరు బాబా పిల్లలు, తండ్రి స్వర్గ రచయిత, కావున మీకు కూడా స్వర్గ వారసత్వం ఉండాలి. నేను ఒకేసారి స్వర్గస్థాపన చేసేందుకు వస్తాను అంటున్నారు బాబా. ప్రపంచం ఒక్కటే, దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుష్య మతాలు అనేకమున్నాయి, అనేక విషయాలున్నాయి. ఎన్ని మతాంతరాలు ఉన్నాయి! దీనిని అద్వైత మతము అని అంటారు. వృక్షం ఎంత పెద్దది, ఎన్ని శాఖోపశాఖలు వెలువడతాయి, ఎన్ని ధర్మాలు వెలువడుతున్నాయి. మొదట ఒకే మతం, ఒకే రాజ్యం ఉండేది. మొత్తం విశ్వంపై వారి రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనమే మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. మళ్ళీ 84 జన్మలు అనుభవించి నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఇక్కడ చూడండి, కూర్చుంటూ కూర్చుంటూ అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. నలువైపులా మృత్యువే మృత్యువు. అక్కడ ఇటువంటిది ఉండదు. జీవితం పూర్ణాయుష్యు వరకు కొనసాగుతుంది. భారతదేశంలో పవిత్రత, సుఖశాంతులుండేవి. సగటు 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడు ఎంత ఆయువు ఉంటుంది అని బాబా అడుగుతున్నారు. ఈశ్వరుడు మీకు యోగమును నేర్పించారు, కావున మిమ్మల్ని యోగేశ్వరులు అని అంటారు. అక్కడ అలా అనరు.
ఈ సమయంలో మీరు యోగేశ్వరులు. మీకు ఈశ్వరుడు రాజయోగమును నేర్పుతున్నారు. మళ్ళీ రాజ రాజేశ్వరులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, మళ్ళీ రాజేశ్వరులుగా అనగా రాజాది రాజులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కనులను శుద్ధముగా చేసుకునేందుకు కృషి చేయాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మేము సోదరులము, కావున అశుద్ధ దృష్టిని ఉంచకూడదు అన్నది సదా బుద్ధిలో ఉండాలి. రెండు, శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ బుద్ధియోగమును ఒక్క తండ్రితో జోడించాలి. హద్దులోని అన్ని విషయాలను వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా అవ్వాలి. వరదానము, సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగే సంగమయుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. వివరణ, ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నులో వారు అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. గారాబాల పిల్లలను ఊయలలో ఊగించినట్లుగా సర్వప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల ఊయల అతీంద్రియ సుఖపు ఊయల. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకూడదు. ఎవరైతే ఊయల నుండి దిగి భూమిపైన పాదాలను మోపుతారో వారు మురికిగా అయిపోతారు. ఉన్నతోన్నతులైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. మట్టిలో కాలు పెట్టజాలరు అంటున్నారు బాబా. స్లోగన్, నేను త్యాగిని. ఇటువంటి అభిమానంతో కూడిన త్యాగమే సత్యమైన త్యాగము. అచ్చా, ఓం శాంతి.